వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి పాకిస్తాన్ క్రికెట్కు ఏది కలిసి రావడం లేదు. మెగా టోర్నీలో చెత్తాటతో సెమీస్కు క్వాలిఫై కావడంలో దాయాది జట్టు విఫలమైంది. నాకౌట్కు చేరుకోకుండానే వెనక్కి తిరిగి రావడంతో పాక్ క్రికెటర్లు, బోర్డు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. జట్టు సరిగ్గా ఆడకపోవడంతో బౌలింగ్ కోచ్ మార్నీ మార్కెల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఫెయిల్యూర్కు బాధ్యత వహిస్తూ ఇంజమామ్ ఉల్హక్ చీఫ్ సెలెక్టర్ పోస్టు నుంచి వైదొలిగాడు. అంచనాలను అందుకోలేకపోయిన కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా చాలా మార్పులు చేసింది. టీమ్ డైరెక్టర్గా మొహమ్మద్ హఫీజ్ను నియమించింది పీసీబీ. టీ20 టెస్ట్ ఫార్మాట్లకు కొత్త కెప్టెన్లను సెలెక్ట్ చేసింది. చీఫ్ సెలెక్టర్గా వహమ్ రియాజ్ను ఎంచుకుంది. అలాగే సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ను సెలెక్ట్ చేసింది. ఒకప్పుడు స్పాట్ ఫిక్సింగ్ కేసులో భట్ శిక్ష కూడా అనుభవించిన సంగతి తెలిసిందే. ఎన్నో మార్పులు చేర్పుల మధ్య ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్ధమైంది పాకిస్తాన్. కంగారులతో టెస్టు సిరీస్ కోసం దాయాది జట్టు అక్కడికి చేరుకుంది. అయితే ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ టీం ఆస్ట్రేలియాకు చేరుకుంది. కరాచీ నుంచి ఫ్లైట్ ద్వారా కాన్బెర్రాకు చేరుకున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. అయితే ఎయిర్పోర్ట్ వద్ద వాళ్ళ లగేజీని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. దీంతో కూలీల అవతారం ఎత్తిన ప్లేయర్లు లగేజీని స్వయంగా మోసుకుంటూ వెళ్ళి ఒక ట్రక్లో నింపి తీసుకెళ్లారు. పాక్ క్రికెటర్లు లగేజీని మోస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పాపం పాక్ క్రికెటర్లు, వీళ్ళ బాధ పగోడికి కూడా రాకూడదని అంటున్నారు. అయితే ఆసీస్ బోర్డు వ్యవహరించిన తీరు సరికాదని, ఇంటర్నేషనల్ క్రికెటర్లతో ఇలాగైనా వ్యవహరించేది అంటూ పాక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కాగా ఆసీస్ టూర్కు వచ్చిన పాక్ టీమ్కు షాన్ మసూద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ మొదలవడానికి ముందు పాక్ జట్టు తొలుత ప్రైమ్ మినిస్టర్ 11తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కాన్బెర్రాలో డిసెంబర్ 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరగనుంది. అనంతరం డిసెంబర్ 14వ తేదీన పెర్త్ వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సిరీస్లో 2వ టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మెల్బోర్న్ వేదికగా జరగనుంది. ఇదే బాక్సింగ్ డే టెస్ట్. ఇక ఆఖరి మ్యాచ్ జనవరి 3 నుంచి 7వ తారీఖు వరకు సిడ్నీలో జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో పాక్ టీంకు ఇది 2వ టెస్ట్ సిరీస్ కావడం గమనార్హం. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ను దాయాది జట్టు 2-0 తేడాతో గెలుచుకుంది. గత 28 ఏళ్లుగా ఆసీస్లో టెస్ట్ మ్యాచ్ గెలుపొందని రికార్డును ఈసారైనా పాక్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. మరి పాక్ క్రికెటర్లు కోహ్లీలుగా మారడంపై మీరేమనుకుంటున్నారో అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.